ఇవాల్టి రోజు చాలా అద్భుతంగా ఉండింది. ఈరోజు నేను అన్ని పనులను పూర్తి మనసు మెదడు పెట్టి చేశాను. ఈరోజు నేను ఏదైతే నేర్చుకున్నానో అనుభవించానో దాంతో నేను పూర్తిగా సంతృప్తిని పొందాను. నా శరీరం, మనస్సు, బుద్ధి మరియు నా ఆత్మ పూర్తిగా శాంతంగా ఉంది. ఈరోజు ఏది జరిగిందో అది గడిచిన నిన్నటి కంటే చాలా బాగుంది, ఇంకా రేపు ఇంతకంటే బాగుంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎలాంటి చింత లేదు, ఏ భయము లేదు, ఏ బంధనం లేదు, నాకు ఏ సరిహద్దులు లేవు. నేను అన్ని బంధాల నుండి విముక్తిని పొందాను. ఈ మొత్తం సృష్టి నన్ను కాపాడటానికే ఉంది, నన్ను ఒక మంచి గొప్ప మనిషిని చేస్తూ ఉంది. నేను ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటూ ఉన్నాను. ఆ నేర్చుకున్న దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఇంకా రేపు కొత్తది నేర్చుకోవటానికి పూర్తిగా తయారుగా ఉన్నాను. నా ఆలోచన అందరికంటే వేరు, నా పరిస్థితులు వేరు, నేను అందరికంటే వేరు, అందుకే నన్ను ఎవరితోనూ పోల్చలేరు. నేను ఈ శరీరం మాత్రమే కాదు, మొత్తం బ్రహ్మాండాన్ని, ఆ బ్రహ్మాండం యొక్క అన్ని శక్తులు నా బయట లేవు, నాలోనే ఉన్నాయి. నేను నాలోని అన్ని చెడ్డ వాటి నుండి ముక్తిని అవుతున్నాను. ఇంకా నా మనసు చాలా శాంతంగా అవుతోంది, ఆనందంతో నిండిపోతోంది. నేను నాలోని శబ్దాన్ని వినగలుగుతున్నాను, లోపల సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈరోజు నా జీవితంలో ఏ కఠిన పరిస్థితులున్నా అవి రేపు నా విజయంకై సహాయం చేస్తాయి. నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు సకారాత్మ ఆలోచనతో నింపుతాను, మరియు బయటికి వెళ్ళే శ్వాసతో పాటు నాలోని నకారాత్మ విచారాలను బయటికి పంపుతాను. ఏదైతే నాకు జరుగుతూ ఉందో అది మంచి కోసమే జరుగుతూ ఉంది. నాకు నాతో సమయాన్ని గడపడం చాలా నచ్చుతోంది. నా అంతరాత్మ చెప్పేది వింటూ అలానే నడుచుకోవటం నా జీవిత లక్ష్యం. నేను అందరినీ ప్రేమిస్తాను, మరియు అందరూ నన్ను ప్రేమిస్తారు. నాకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు. తెలిసి తెలియకుండా ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తించి ఉంటే వారినందరినీ హృదయపూర్వకంగా క్షమించేశాను. ఇంకా నా వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే నేను నన్ను పూర్తిగా క్షమించుకుంటూ ఉన్నాను. నా దృష్టి అయిపోయిన క్షణంపై కాదు, జరగబోవాల్సిన క్షణంపై ఉంది. రేపు నేను ఏదైతే చేయాలో దాని గురించి బాగా ఆలోచించుకున్నాను. నా ప్రతి లక్ష్యాన్ని చేరుకోవటానికి పూర్తిగా తయారయ్యాను. ఈరోజు ఏదైతే నా దగ్గర ఉందో, ఎవరైతే నా దగ్గర ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నా జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో అంతా చాలా బాగుంది. ఏదైతే జరగబోతోందో బాగా ఉండబోతోంది. అందరూ నా మంచిని కోరుతూ ఉన్నారు, అలానే నేను అందరి మంచిని కోరుతున్నాను. నా హృదయంలో అందరి కోసం ప్రేమ ఉంది, మరియు కరుణ ఉంది.
నా హృదయం నుంచి ఒకే దీవెన వస్తోంది, అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరి బుద్ధి మంచి మార్గం వైపు వెళ్ళాలి, ఇంకా అందరి జీవితం సంతోషంతో నిండిపోవాలి. అన్ని చింతలు బాధలు దూరం చేసుకొని నేను పడుకోబోతూ ఉన్నాను. ఇక రేపు నేను ఒక కొత్త ఉత్సాహంతో లేస్తాను మరియు నా జీవితంలో ఒక కొత్త ధనంతో మొదలు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. టైం టు రెస్ట్. ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం. నా శరీరం, నా బుద్ధి, నా మనసు పూర్తిగా శాంతంగా ఉంది, శాంతంగా ఉంది, శాంతంగా ఉంది.